హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అదేదో సామెత చెప్పినట్టు పడుకున్న గాడిదను లేపి తనిచుకోవడం ఎట్లయితే ఉంటుందో ఆ చందంగానే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఆయన గతంలో, అంటే వాళ్ళ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు గతంలో. ఈ కూటమి సర్కార్కు కనీసం ఒక 6 నెలలు టైం ఇద్దాం, ఆ లోపు అంటే వీళ్ళు సంక్షేమాన్ని గాలికి వదిలేస్తారా, లేదంటే మనం ప్రతిపక్షంగా మన ఛాయిస్ ఏంది అన్నది అప్పుడు డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే వైసీపీకి అనుకూలంగా మద్దతుదారులుగా ఉన్నారో, వాళ్ళ మీద జరిగిన దాడులకు సంబంధించి డిసెంబర్ జనవరిలో ఓదార్పు యాత్ర చేస్తానని ఆయన గతంలో ప్రకటించాడు. కానీ అదేంటో, పిల్లిని అంటే ఇంట్లో వేసి కొడితే పులిలా తయారవుతుంది అంటారు చూసినరా. అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లి కాదు, వీళ్ళేం పులులు కాదు. కానీ ఈ వరుస దాడులు, ఈరోజు 5వ తారీఖు, జూన్ 4న రిజల్ట్ వచ్చింది, 12వ తారీఖున జూన్ 12న కూటమి సర్కారు ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఈ నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్ నెంబర్ ఆఫ్ దాడులకు సంబంధించి దేశం మొత్తం నివేరపోయి ఇప్పటికే ఫాక్స్ కాన్, క్యాప్జెమినీ లాంటి కంపెనీలు తిరుగుటాపా కడుతుంటే కూడా ఈ కూటమి నేతలకు సిగ్గు రావట్లే. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని ఒక్కసారి భావిస్తే పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా కంపెనీలు పెట్టేదానికి రాష్ట్రంలోకి రారన్న సంగతి ఇప్పటికే చాలాసార్లు రుజువైంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తోంది. అయినా కానీ ఈ కూటమి నేతలకు సిగ్గు రావట్లేదు, వాళ్ళ కార్యకర్తలు కనీసం కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇందులో భాగంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి జైల్లో ఆయనతో ఇంచుమించు ఒక 1.5 గంటల సేపు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు చంద్రబాబును. సింగులర్గా అంటే ఏకవచనంతో చంద్రబాబు ఇక తగ్గుతారా లేదంటే మా ప్రతాపం చూపించాలన్న రేంజ్లో ఆయన వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అన్న చర్చ మొదలైంది. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిందో చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు, గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తారు మనం? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది, కానీ ఎవరు మాట్లాడతారు? దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక భారత పోషిస్తా ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే పడతారు, మన ఇరువైపు కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తా ఉంది, చిన్ని చెట్లు నరికేస్తా ఉన్నారు, ఆస్తు ధ్వంసం చేస్తా ఉన్నారు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే లేకుండా జేసీబీల మీద, బొక్లేల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అని గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా, ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ అప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగాను ఒక్కరిగా చేస్తామనుకుంటా ఉన్నావు, ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇతుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితినే, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. సో ఇది జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్. అయినా కానీ ఈ కూటమి నేతలకు సోయి రాలే. రేపు ఏమవుతుందంటే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా లిస్టు తీసుకొని రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్కు లేదంటే జంతర్ మంతర్ ఢిల్లీలోనో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేస్తే ఈ కూటమి సర్కారు తలగా ఎక్కడ పెట్టుకుంటుంది? దీనికి సారథ్యం వహిస్తున్న బీజేపీ ఏం సమాధానం చెప్పుకుంటుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? గతంలో ఆయన సుగాలి ప్రీతి ఎప్పుడో చచ్చిపోయిన
అమ్మాయి గురించి మొన్న అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు బురదరుదే ప్రయత్నం చేసిండు. మరి ఇప్పుడు రాష్ట్రంలో తిరుపతిలో ఒక లేడీని అతి క్రూరంగా రేప్ చేసి చంపేశారు. ఈ 10-15 రోజుల్లోనే చాలా అమానుషమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఎవరు చెప్పాలి ఇవన్నీ? పోనీ ఇవన్నీ కూటమి నేతలు చూస్తలేరు అంటే ఎందుకు చూస్తలేరు? భాజపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ చూడండి, బగబగ సీమ సాక్షి పేపర్ను ఆయన రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాడు. ఈ ఈ దాడుల గురించి వీటి గురించి తెలియదా? ఎందుకంటే మన పచ్చపత్రికలు ఎట్లాగో వాటిలో రాయవు, అవి చదివినా ఒకటే చదవు. ఎందుకంటే బాగా భజన మన మైండ్లో ఏముంటుంది అవే వర్డ్స్ని ఆ పచ్చపత్రికల్లో రాస్తారు కాబట్టి వాటిని చదవాల్సిన అవసరం లేదు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చంద్రబాబు గమనిస్తున్నాడు కదా. మరి దీన్ని పైశాచిక ఆనందం అవుదామా, లేదంటే క్రైమ్ను కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టే ప్రయత్నం అనుకోవాలా? ఇప్పటిదాకా నెల రోజులు అవుతున్నా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను విధ్వంసాలను ఆపే ప్రయత్నం చేయకపోగా ఒకవైపు కోర్టు ముట్టికాయలేస్తుంది, విపరీతమైన ఉబలాటం వైసీపీ కార్యాలయాలన్నింటినీ కూల్చేద్దామని కోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఎందుకు అంత తొందర? వ్యవస్థలు అనేవి లేవా? అధికారం మీ చేతుల్లో ఉంటే కీర్తి కిరీటాలు పెట్టినట్ట. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకుండా ఇంకా ఏమైనా మంచి చేయగలిగితే, సంస్కరణలు ఏమైనా చేయగలిగితే చేస్తారని కదా ఆశతో ఓట్లేసింది. ఇది మానేసి ఒకడేమో నంద్యాల కొర్రపల్లి గ్రామంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, స్కూల్లో రేషన్ బియ్యం ఎట్లేస్తారని టీచర్ ఆబ్జెక్షన్ చేస్తే బండబూతులు తిడతాడు. 164 సీట్లు వచ్చినాయి, నువ్వేం బీగుతావని మాట్లాడతాడు. ఇంకా ఈ మాటలు మనం వినిపించలేములే, కానీ ఇట్లా తయారైనారు కార్యకర్తలు. ఏం వీళ్ళ కోసం అధికారం ఇచ్చింది? ఇక్కడ చూడండి, నెల్లూరు జిల్లాలోని దుత్తులూరు మండలం కొత్తపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు నాగో తిరుపాల నాయుడు షాపు కక్షపూరితంగా కూల్చివేత స్థానికులు అడ్డు చెప్పిన పోలీసులు రెవెన్యూ అధికారుల సాయంతో టీడీపీ నేతల దౌర్జన్యం. రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు. ఇక ఇట్లా ఇండ్లను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయమని అసలు ఎవడు చెప్తాడు? ఇవన్నీ ప్రభుత్వం ఏమైనా జీవోలు జారీ చేసిందా? వైసీపీ వాళ్ళ ఇండ్లన్నీ మొత్తం కొట్టేసేయండి అని. కోర్టులు ఉన్నాయి కదా, వ్యవస్థలు ఉన్నాయి కదా, దానికంటే ఒక సపరేట్ సిస్టమ్ ఉంది కదా. మొన్న అమరావతి శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు అన్నారు కదా, కొట్టేయాలనుకున్నప్పుడు ఏదైనా నిర్మాణాన్ని అక్రమ నిర్మాణం అని కొట్టేయాలనుకున్నప్పుడు దానికంటే సపరేట్ ప్రొసీజర్ ఉంటుందని చెప్పి మీ నాయకుడే చెప్పినప్పుడు అసలు ఎవడిచ్చిండు మీకు ఈ అధికారం? మనుషుల తలలు పగలగొడతారు, విగ్రహాల మీద పెట్రోల్ పోసి తగలబెడతారు, ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే అభివృద్ధి కోసం కదా ఈయన ఎత్తుకున్నది. 40 ఏళ్ళ అనుభవం రాష్ట్రాన్ని మరో కొత్త దశ వైపు నడిపిస్తుందని అనుకున్నప్పుడు ఈ అరాచకాలు ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఓడిపోయిన బాధలోంచి ఇంకా బయటకు రాలేదని అందరూ అనుకుంటున్న సమయంలో మరి బెంగళూరు పోయి ఆయన సేద తీరుదాం అనుకున్నాడో ఏందో, అనూహ్యంగా రావడం, ఈ కామెంట్లు చేయడం. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ఎట్టుంటుందో చూసలేదా గతంలో ఆంధ్రప్రదేశ్? అట్లాంటి పరిస్థితి రావాలనా? ఈ ఫ్యాక్షన్ చరిత్ర, ఫ్యాక్షన్ సంస్కృతి అవసరమా ఇంకా ఆంధ్రప్రదేశ్కు? మోడర్న్ సొసైటీ వైపుకు వెళ్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు ప్రపంచం మొత్తం వెళ్తున్న తరుణంలో మీరు మళ్ళా మధ్యరాత్రి యుగం వైపుకు నడిపిస్తున్నట్టుంది. ఇది కొంచెం అన్న బుద్ధి ఉండాలి కదా. అసలు మనిషి మీద తోటి మనిషి దాడి చేయడం ఏంది? ఎడిపోతుంది అసలు ఆంధ్రప్రదేశ్, అడిగేటోడు లేడా? సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధ్వంసకాండ. దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా చంద్రబాబు కంటే ఆయనది ఒక దిక్కుమాలిన చరిత్ర, అది వేరే సంగతి. ఎందుకంటే ఇద్దరు తనుకొని చేస్తే ఒకడు మిగులుతాడు కదా, వాళ్ళతో రాజకీయం చేద్దాం అనుకుంటాడు ఆయన. సో ఆ కుక్కతో వంకర లాంటి బుద్ధి మారదు. ఇది ఇంకా ఈ రీసెంట్గా నెల రోజుల్లోనే అర్థమైపోయింది. ఈ కూటమికి సారథ్యం వహిస్తున్న భాగస్వామ్య పక్షాలైన బీజేపీ మీద, జనసేన మీద విపరీతమైన బాధ్యత ఉంది. వీళ్ళు ఏం చేస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.